మీకందరికి నమస్కారం మీకందరికి తెలుసు ఈరోజు చెన్నైలో ఉండే నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ ఒక స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులను ఆదేశించడం జరిగింది దక్షిణ తెలంగాణ ప్రాణ ప్రదాయిని కృష్ణానది జలాల మీద నిర్మిస్తున్న పాలమూరు ప్రజల యొక్క జీవన శైలికి అభివృద్ధికి ఉపయోగపడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని స్టే ఇవ్వడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఆదేశిస్తూ ఉన్న ఫలంగా ఎక్కడికక్కడ పనులను నిలిపివేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీకందరికీ పర్యావరణ అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపేస్తే వచ్చే ఉపద్రవం జరగబోయే నష్టం మీకందరికీ స్పష్టంగా తెలుసు ఇప్పటి వరకు జరిగిన పనులు శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా భవిష్యత్తులో నిర్మాణం జరగకపోతే ప్రజలకు జరగాల్సిన న్యాయం జరగకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పనులు ఈరోజు నుంచే నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క నేపథ్యం దానివల్ల కలిగే ప్రయోజనాలు ఆ ప్రాజెక్టు నిర్మాణం యొక్క ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత అంశంగా పరిగణించి 2013 ఆగస్టు 8న జీవో నెంబర్ 72 ద్వారా ఆనాడు పాలమూరు జిల్లా ప్రజల తరఫున డాక్టర్ జి చిన్నారెడ్డి గారు మల్లురవి గారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో దక్షిణ తెలంగాణ ప్రజల యొక్క రైతుల జీవితాలలో పెను మార్పు తీసుకురావడానికి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇప్పించడం జరిగింది ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 35 వరద దినాలలో రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీలు జూరాల గట్టు నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ప్రాంతంలో ఆ ప్రాంత రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాటి ప్రభుత్వం అనుమతిచ్చింది 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంట్రాక్టర్లు కొంతమంది ఇచ్చిన సూచనలు సలహాలు ఏ రకంగా ప్రాజెక్టుల నుంచి దోపిడీ చేయొచ్చో వారు గీతోపదేశం చేయడంతో అప్పటి వరకు జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు 35 రోజులు 70 టీఎంసీలు ఎత్తిపోయాల్సిన ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు తరలించడం జరిగింది దీనికి అందమైన పేరు ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని కొత్త పదాన్ని కనిపెట్టండి కేసీఆర్ గారు ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద మొదట్లో కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల రూపాయలతో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును ఉన్న ఫలంగా అంచనాలు పెంచి 35,200 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది ఆనాడు శ్రీశైలం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 7 లక్షల ఎకరాలు మహబూబ్నగర్ జిల్లాకు 2,70,000 ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు 30,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు హైదరాబాద్కి 20 టీఎంసీల తాగునీటికి ప్రాజెక్టును రీడిజైనింగ్ చేస్తున్నాం దీని అంచనాలు 35,200 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడమే కాకుండా కరవెన దగ్గర 2015 రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ 3 సంవత్సరాలలో కృష్ణానది జలాలను తీసుకొచ్చి పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి అక్కడి రైతుల కాళ్ళు కడుగుతాం ఆయన్నే అక్కడ కూర్చేసుకొని కూర్చొని
మూడు సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇదే కాదు, గత పాలకులు గతంలో ఇంజనీర్లు మిడిమిడి జ్ఞానంతోనే తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగే విధంగా జూరాల ప్రాంతం నుంచి ఎత్తిపోయాలనుకున్నారు. తద్వారా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరగదు. నా అంత మేధావి, నా అంత తెలివికల్లోడు, నా అంత ఇంజనీరే లేడు. నేనే ఈ ప్రాజెక్టును మొత్తం రీడిజైన్ చేసిన, తద్వారా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేసే బాధ్యత నాదే. కరువైన ప్రాజెక్టు దగ్గరనే గెస్ట్ హౌస్ కట్టుకొని కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పి 2015 జూన్ నెలలో కేసీఆర్ గారు పాలమూరు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. స్వయంగా ఇంజనీర్ అవతారం ఎత్తి మేధావులకే మేధావి అయిన, భూమిని ఆకాశంగా మార్చగలడు, ఆకాశాన్ని భూమిగా మార్చగలడు, గాలిలో అద్భుతాలు సృష్టించగలడు, గాలి మాటలు చెప్పింది చెప్పకుండా చెప్పగలిగిన కేసీఆర్ మూడేళ్లలో పూర్తి చేస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 6 ఏళ్ళైనా పూర్తి కాలేదు. ఈ 6 ఏళ్లలో కేవలం 30% పనులు మాత్రమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పనులు జరిగినాయి. ఇప్పుడు దీని అంచనాలు 65,000 కోట్లకు పెరిగితే ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 7,000 కోట్ల రూపాయలు మాత్రమే. 6 సంవత్సరాలు పనిచేసి 30% పనులు పూర్తి చేసి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇంకా దాదాపుగా 55,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. 70% పనులు పూర్తి కావాలంటే ఈ లెక్కన నత్తనడక నడిస్తే ఇంకొక 10 సంవత్సరాలు మినిమం పడుతుంది ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి. మరి ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందర పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేయమని దాదాపుగా గత సంవత్సరంన్నర నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను నియామకం చేయకపోవడం, చెట్టు కింద లీడర్ అయిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారిని పెట్టి వాదించడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ యొక్క రాజకీయ రాక్షస క్రీడ ముందు దక్షిణ తెలంగాణ ప్రజలు ఓడిపోయినరు. ఇవాళ దక్షిణ తెలంగాణ ప్రజల జీవితాల మీద, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్గొండ రైతుల జీవితాల మీద మరణ శాసనం లిఖించబడ్డది. ఈ మరణ శాసనం శాశ్వతం. ఈరోజు కేసీఆర్ యొక్క ఆర్థిక రాజకీయ స్వార్థానికి పాలమూరు రంగారెడ్డి నల్గొండ రైతులు బలి అయినరు. కృష్ణానది జలాలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యలో రగులుతున్న రావణ కాష్టం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాదులేసి రాష్ట్రం విడిపోతే తప్ప తెలంగాణ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడలేమని, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ నీళ్ల కోసమే టీఆర్ఎస్ పార్టీ విస్తరించిండ్రు, తెలంగాణ ప్రజలు ఆదరించిండ్రు. ఉద్యమం ముసుగులో రైతుల ప్రయోజనాల ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీని 20 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉండడమే కాకుండా పార్టీని విస్తరించుకున్నాడు. పార్టీ విస్తరించి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత దక్షిణ తెలంగాణ ప్రాంత రైతుల యొక్క హక్కులను జగన్మోహన్ రెడ్డి గారి మోకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రమౌళీశ్వరరెడ్డి అనే ఒక సామాన్యమైన వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే, ఒక సామాన్యమైన వ్యక్తి చేసిన వాదనల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది అంటే, ఈ ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేసీఆర్ గారు ఎంత నిర్లక్ష్యం వహించిండో, ఎంత అసమర్థ వాదన వినిపించిండో ఈరోజు తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది.